ఆ రెండో టేబుల్ కాఫీ ఇవ్వరా. ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్టు లేదు. లేదా? అప్పుడే అయిపోవడమంటే? ఏ నువ్వు వస్తావు, మేము కలగన్నా ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పంటావా? కాశీ మందులు కలిసి చెప్పంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవాయా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతి. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా, నీకెందుకు తీసురావా? ఎవడండి వీడు, హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తానరా నీకు చిన్న జలక్, పట్రా చెప్తా. ఈడవ్వ, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్న కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు వీడికి? ఎందుకు చిదంబరం? చిదంబరం ఏంటి ఆమోదం అలా అరుస్తున్నావు? ఏరా, నేను మినపట్ట అడిగితే పిండి లేదన్నా? అవును, దిబ్బరొట్టి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దిబ్బరొట్ట నేను బిల్లు ఇవ్వను. రై, నీకు దిబ్బరొట్టి ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? అవును. ఆగు, చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి. ఏంటన్న అప్పచ్చితో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా, నిన్ను ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి. పెళ్లి తర్వాత? నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తాడు బావా. అప్పులేదు చెప్పలేదు, లోపలికి వెళ్ళి పప్పు రూపో పేమ కాలే తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. నువ్వెక్కడికి? పర్వాలేదే, పేరు గుర్తుంది. ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను. మర్చిపోవాలి, తప్పదు. ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది. మీరు గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి, మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు, ఈ సుత్తి మానవా? అన్నయ్య నిమ్మి, ఇక్కడున్నావేంటి? అన్నయ్య ఇతని భాస్కరని నా ఫ్రెండ్. నమస్తే. హలో. గొప్ప ఆర్టిస్ట్, పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు. పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేతితో రెంచి పట్టుకున్నాడు అన్నమాట. అన్నయ్య, వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనేసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఆర్టిస్ట్, ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభేంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పనిచేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నయ్య. అమ్మా, జపాన్ నుంచి మెషినరీ వచ్చింది, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను, తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గిరి బాబా. గిరి చిన్న బాబా. ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసేద్దామని వచ్చావా? మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యానికి తీసుకెళ్దామని వచ్చా. షట్ అప్. చూడు గిరి, మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా, అందుకే వేరే రూట్ లో వస్తున్నా. నాకెందుకో మీరా ప్రకృతాశ్రమంలోను బాబీ జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. పంచీసలో పుట్టిన ఎదవా, ఆడి మాటలు పట్టించుకుంటావేంట్రా. చూడు, నిన్ను స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా. నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా, నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా లింగాని, వాడు జీవితాంతం కుదిరిపోయేట్టుగా చేస్తా. దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా?
పాతాల పూట ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారా అయ్యగారు అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికొచ్చినట్టు కూయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం పోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు, డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా, ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తున్నాయి. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోదు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమనే? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులలో పైకి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా, ఆగలేను, నా చేతులు బయట తినన్నా, నా ఆస్తిలో సగం నీకు రాసి ఇచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటి ఎన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తానని అంగానే అంటే మీద పడతా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా.